హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెల్సీ ఇవాళ మరి ఇంకో కొత్త డిజైన్తో కొత్త కలర్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను అదేంటో చూసేద్దాం శారీ అయితే కలర్ ఇదండి ఆరెంజ్ లై లైట్ పింక్ షేడ్ ఇది పళ్ళు వచ్చేసి మనకి ఇలా కలర్స్ వచ్చింది ఇది అంత బార్డరు పళ్ళు సేమ్ ఇలానే ఉంది నేను నీడిల్ అయితే నేను టెన్ నెంబర్ యూజ్ చేస్తున్నాను అలానే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడైతే డిజైన్ చూస్తున్నాం కదా అందులో నేను యూజ్ ఏమేమి యూజ్ చేస్తున్నాను అవి కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి నీడిల్ సరిగా నెంబర్ కనిపించట్లేదు కదా అందుకే నేను మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ చూపిస్తున్నాను సెవెన్ నెంబర్ నేను యూజ్ చేస్తున్నానండి మీకు కంఫర్టబుల్ అనిపిస్తే మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే నాకు ఇది కొంచెం కంఫర్టబుల్ అనిపిస్తుంది అందుకని నేను ఇది యూజ్ చేస్తున్నాను అలానే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి అది మాత్రం గుర్తుపెట్టుకొని చూడండి ఇలా నేను చుట్టు పెట్టుకుంటాను కలర్స్ ఇప్పుడైతే నేను డిజైన్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి మనకి థ్రెడ్ అయితే ఉంది కదా నేను సిక్స్ స్టాండ్స్ తీసుకుంటానండి ఆల్రెడీ ఇందాక నేను ఒక బాక్స్ చూపించాను కదా నేను అలా బాక్స్కి చూ చుట్టుకొని పెట్టుకుంటాను నేను ఇది డబల్ షేడ్ ఉందని ఇందులో అంటే లైట్ కలర్స్ లైట్ ఆరెంజ్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ తోటి నేను రెండు కలిపి నేను మిక్స్ మిక్స్డ్ చేసి చుట్టుకున్నాను దాన్ని ఇప్పుడు నేను నాట్ చేస్తున్నాను చూడండి మన అంటే నేను నాకు శారీ ఇందాక చూపించాను కదా లైట్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉంది కదా నేను ఆ కాంబినేషన్లో నేను కావాలని అదే పనిగా నేను థ్రెడ్స్ రెడీ చేశాను మన ఈ సిక్స్ స్టాండ్స్ ఇప్పుడైతే డిజైన్ చూసేద్దాం అది నేను ఇప్పుడు నాట్ వేసాను కదా జస్ట్ నార్మల్గా మనకు ఆ థ్రెడ్స్ అన్నీ లాగి జస్ట్ నాట్ వేసాను ఇప్పుడైతే సింగిల్ క్రాచెడ్ చైన్స్ వేస్తున్నాను అది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను థ్రెడ్ మనం నీడిల్ బయటకు తీసి బయటకు తోసి థ్రెడ్ లాగి నాట్ వేస్తున్నాను అలా అది సింగిల్ క్రాచెట్ అండి జస్ట్ మనము థ్రెడ్లో థ్రెడ్లో నుంచి ఇంకో థ్రెడ్ని తోటి బయటకు లాగడాన్ని సింగిల్ క్రాచెట్ అంటారు అది ఇప్పుడు నేను ఫోర్ చైన్స్ వేసానండి అవి మనకి కావాలనుకుంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అంటే డిస్టెన్స్ దూరం కా ఎక్కువ కావాలనుకుంటే వేరేది కూడా వేసుకోవచ్చు నాకైతే డిస్టెన్స్ నార్మల్గా అంటే డిజైన్ ఎలా పర్ఫెక్ట్ సూట్ అవుతుందో నేను అలా దానికి తగ్గట్టుగానే వేసుకున్నాను నేనైతే ఫోర్ చైన్స్ వేసానండి సింగిల్ క్రాచెట్స్ అది నేను ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా సేమ్ సింగిల్ క్రాచెడ్ చైన్స్ వేసానండి వేసి మళ్ళీ శారీకి నేను బ్లాక్ చేస్తున్నాను నాట్ వేసేస్తున్నాను అంటే బ్లాక్ చేయడం అంటే నాట్ వేసేస్తున్నాను ఫోర్ చైన్స్ అయిపోయాక మళ్ళీ శారీకి నాట్ వేస్తున్నాను ఇవి ఫోర్ సింగిల్ క్రాచెడ్ చైన్స్ వేసాక నేను శారీకి నాట్ వేసేస్తున్నాను దాన్ని అలా మనకి ఇది బేస్ లైన్ అంటారు కదా ఈ బేస్ లైన్ మొత్తం మనకు టోటల్గా జస్ట్ ఫోర్ చైన్స్ తోటి నా బ్లాక్ బ్లాక్ తోటి ఇలా వచ్చేస్తుంది శారీకి నాట్ చేయడం ఫోర్ చైన్స్ వేసేయడం శారీకి నాట్ చేయడం ఇలా శారీ బేసిక్ బేసిక్ సారీ బేసిక్ లైన్ మొత్తం ఇలానే వస్తుంది బేస్ లైన్ మొత్తం సారీ బేస్ లైన్ మొత్తం ఇలానే వస్తుంది ఇప్పుడు సెకండ్ స్టెప్ అండి ఈ సెకండ్ స్టెప్లో ఏంటంటే నేను అంటే మనము లాగా ఉంటుంది కదా అలా నేను ఇప్పుడు దీనికి నెట్ వేస్తాను అంటే అలా అంటే ఆ డిజైన్ వేస్తున్నాను అని ఇప్పుడు సింగిల్ క్రాచెట్స్ ఉన్నాయి కదా ఆ వాటికి నేను ఇప్పుడు మళ్ళీ నాట్ వేసేసి జస్ట్ నేను సింగిల్ క్రాచర్స్ ఒక ఫోర్ వేసాను ఫోర్ వేసి డబల్ క్రాచెట్ వేస్తున్నాను చూడండి డబల్ క్రాచెట్ వేస్తున్నాను నేను ఇలా డబల్ క్రాచెట్స్ అనేవి ఫోర్ వేస్తున్నానండి జస్ట్ నీ మనం నీడిల్ తీసుకోవడం థ్రెడ్ని తీసుకోవడం మళ్ళీ థ్రెడ్ని లోపలికి పంపించడం మళ్ళీ బయటకు దీయడం ఇలానే ఉంటుంది ఈ డబల్ క్రాచెట్ అనేది నేను మీకు ఆల్రెడీ వేరే వీడియోస్లో కూడా చూపించాను డబల్ క్రాచెట్ అనేది ఇలా మళ్ళీ సింగిల్ క్రాచెట్ ఇలా తీసుకోవాలి నేను టూ సింగిల్ క్రాచెట్స్ తీసుకున్నాను చూడండి జస్ట్ టూ మళ్ళీ డబల్ క్రాచెట్ వేస్తున్నాను డబల్ క్రాచెట్ అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ థ్రెడ్ని తీసుకోవడం తోటి మళ్ళీ బయటకు దోవడం మళ్ళీ బయటకు దీయడం మళ్ళీ లాస్ట్ టైము మళ్ళీ మూడు మూడు మనకి త్రీ లింక్స్ వస్తాయి ఆ త్రీ లింక్స్లో నుంచి మనం మళ్ళీ బయటకు తీయడం ఫస్ట్ టూ టైమ్స్ టూ లింక్స్ వస్తాయి థర్డ్ టైం మనకు త్రీ లింక్స్ వస్తాయి దాన్ని డబల్ క్రాజెట్ అంటాం మళ్ళీ మధ్యలో నేను సింగిల్ క్రాజెట్ వేసాను టూ సింగిల్ క్రాచెట్ చైన్స్ వేసాను మళ్ళీ డబల్ క్రాజెట్స్ ఫోర్ చైన్స్ వేస్తున్నాం మనకి కింద బేస్ లైన్ ఏదైతే ఉందో బేస్ లైన్గా నేను ఫోర్ చైన్స్ వేసాను కదా ఆ ఫోర్ చేయిన్స్కి నేను ఇప్పుడు ఫోర్ డబల్ క్రాచెట్ చైన్స్ వేస్తున్నాను అనమాట సెకండ్ స్టెప్లో టూ సింగిల్ క్రాచెట్స్ చైన్స్ తర్వాత ఫోర్ సి డబల్ క్రాచెట్ చైన్స్ వస్తాయి మనకి ఈ సెకండ్ సెకండ్ లైన్లో బేస్ లైన్కి ఉంది కదా ఆ బేస్ లైన్కి మనం ఏదైతే వేసుకున్నామో దానికి నేను ఇప్పుడు దీన్ని అటాచ్ చేస్తున్నా సేమ్ ఇలానే చూడండి మొత్తం ఇలానే వేసుకుంటూ ఉండాలి శారీ అంతా మనకు ఇలానే వస్తుంది సెకండ్ లైన్ మొత్తం నేను ఇలా ఫోర్ ఫోర్ టూ టూ వేసుకుంటూ వచ్చాను ఫోర్ గుర్తుపెట్టుకోండి ఫోర్ డబల్ క్రాచెట్స్ టూ సింగిల్ క్రాచెట్స్ ఇలా వేసుకోవాలండి మనం శారీ అంతా ఇలా వచ్చేస్తుంది మనకి ఎంత బాగా వచ్చేసింది లుక్ ఇది అనమాట మన డిజైన్ అయితే ఇప్పుడు నేను థర్డ్ స్టెప్ వేస్తున్నాను థర్డ్ స్టెప్లో నేను నాట్ వేస్తున్నాను మనం ఏదైతే తీసుకున్నానో దాన్ని అంటే దీనికి నేను పళ్ళు కుమ్మ పింక్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ నేను ఆపోజిట్ తీసుకున్నాను సెకండ్ ఏం చేస్తున్నానంటే పింక్ తీసుకుంటున్నాను ఆ పింక్లో కూడా నేను మనకు శారీ అయితే ఏ పింక్ అయితే ఉందో నేను అదే పింకే తీసుకున్నాను లైటింగ్ ఎందుకు వేసానంటే కొంచెం ఒక్కోసారి కనిపించట్లేదు అందుకే లైటింగ్ వేస్తున్నా ఒక ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి లైటింగ్ ఓకే నా కాదా అని నేను చూసుకుంటాను ఇప్పుడైతే జస్ట్ మనం ఆడ నాట్ వేసాము సింగిల్ క్రాచెట్ తోటి స్టార్టింగ్ నాట్ వేసుకొని జస్ట్ సింగిల్ క్రాచెట్ తోటి నేను మనం సెకండ్ లైన్ ఏదైతే ఉందో అది బ్లాక్ చేసేసి అలా వేసేసాను ఇప్పుడు నేను డబల్ క్రాచెట్ వేస్తున్నాను మనకు ప పక్కన ఖాళీ అయితే ఇందాక నేను టూ చైన్స్ అయితే ఏవైతే వేసుకున్నానో అక్కడ డబల్ క్రాచెట్ వేస్తున్నాను చూడండి డబల్ క్రాచెట్ జస్ట్ నీడిలతో థ్రెడ్ని ఇలా చుట్టేసుకొని బయటకు తీసి మళ్ళీ ఇంకో రెండోసారి థ్రెడ్ లాగి మళ్ళీ మూడోసారి ఇలానే ఉంటుందండి డబుల్ క్రాచర్ అంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు జస్ట్ నీళ్ళని తీసుకోవడం నీడిల్ని పంపించడం మళ్ళీ నీడిల్ని తీసుకోవడం ఇలానే ఉంటుంది థ్రెడ్ని లాగడం థ్రెడ్ని తీసుకోవడం ఇలానే ఉంటుంది ఇలా మనకి మొత్తము ఇలా వేసుకుంటూ వెళ్ళాలి దీన్నైతే థర్డ్ స్టెప్ అంటాం దీన్ని ఇప్పుడు మనము ఈ థర్డ్ స్టెప్లో ప్రతిదీ మనం చూసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు నేను బీడ్ వేస్తున్నానండి నేను ఒక ఫైవ్ చైన్స్ వేసాక ఫైవ్ డబల్ క్రాచర్స్ వేసాక నేను ఇప్పుడు బీడ్ వేస్తున్నాను ఆ బీడ్ అనేది మనకు మిడిల్లో రావాలి దాన్ని ఇప్పుడు కరెక్ట్గా మనం చూ వేసుకునేటట్లు వెళ్ళిపోదాం మనకి పైన సెకండ్ లేయర్లో నేను టూ చైన్స్ ఏవైతే వేసానో ఆ టూ చైన్స్లోనే నేను ఇప్పుడు ఆ ఫిల్లింగ్ అనేది నేను ఫిల్ చేస్తున్నాను డబల్ క్రాచర్స్ తోటి నేను ఫిల్ చేస్తున్నాను చూడండి మనకి ఎన్ని అయితే పడతాయో అందులో అవన్నీ వేసుకోవాలండి మనకి కరెక్ట్గా అంటే ఒక్క కొంతమంది ఒకవేళ మీకు చైన్స్ ఎక్కువ వేసుకుంటే ఫిల్లింగ్ అనేది కొంచెం పెద్ద ఎక్కువ టైమ్స్ పడుతుంది డబుల్ క్రాజెట్ చైన్స్ అనేవి నేనైతే అటు ఫోర్ ఇటు ఫోర్ వేసి మధ్యలో బీడ్ వేసానండి మనకి థర్డ్ స్టెప్లో డబల్ క్రాజెట్ చైన్స్ ఏమో ఫోర్ ఫోర్ వేసాను అటు ఫోర్ ఇటు ఫోర్ వేసాను కావాలంటే ఫైవ్ కూడా ట్రై చేయొచ్చు మాక్సిమం ఇప్పుడు ఆ పక్కన మనకి ఇంకోటి ఏదైతే ఉందో అక్కడ జస్ట్ బ్లాక్ చేసి మళ్ళీ డబల్ క్రాచెట్ వేసాను మళ్ళీ ఇప్పుడు సేమ్ ఇలానే డబల్ క్రాచెట్ వేస్తున్నాను చూడండి ఇట్లనే ఇదైతే జస్ట్ డబుల్ క్రాచెట్ చైన్స్ చూడండి నేను ఎన్ని తీసుకుంటానో కౌంట్ చేయండి ఇప్పుడు త్రీ వేసాను ఇది ఫోర్ వన్ ఫోర్త్ వన్ ఇప్పుడు ఫోర్త్ వన్ చూడండి ఇప్పుడు ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ మళ్ళీ ఫిఫ్త్ ఒక నేను ఫైవ్ వేసాను అనుకుంటా ఫోర్ కాదనుకుంటా అండి సారీ ఫోర్ వేసాను కదా మళ్ళీ బీడ్ తీసుకున్నాక మళ్ళీ ఫైవ్ వేస్తున్నాను ఫోర్ అన్నాను కదా ఇందాక ఫైవ్ వేసాను ఫైవ్ డబల్ క్రాచర్స్ వేసాను ఆ ఫిల్లింగ్ అనేది నేను మొత్తం ఫిల్ చేస్తున్నా మనం ఏవైతే గ్యాప్ ఇచ్చామో సెకండ్ లేయర్లో ఆ టూ టూ సింగిల్ క్రాచెట్స్ వేసాము ఆ గ్యాప్ని ఒక దాని తర్వాత ఒకటి నేను ఆల్టర్నేట్గా ఫిల్ చేస్తున్నాను ఒక అంటే మనకి సెకండ్ వన్ మిగులుతుంది కదా అక్కడ జస్ట్ నేను టూ నాట్స్ వేస్తున్నాను చూడండి సింగిల్ క్రాచెట్ తోటి జస్ట్ బ్లాక్ చేసేసాను దాన్ని అలా వస్తుంది ఇప్పుడు మనకి మళ్ళీ సేమ్ అంతే మనకు మొత్తం శారీ అంతా అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా వేరే ఏం మనకేం పెద్దగా ఇది ఉండదు అదంతా థర్డ్ లైన్ కాబట్టి థర్డ్ లైన్ మొత్తం ఇలానే వేయాలండి ఇంత లైన్లో నేను అనేది ఇప్పుడు చూపించాను కదా సేమ్ అంతే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి నేను చూపిస్తున్నాను చూడండి ఇందాక కొంచెం అటు ఇటు అయింది కదా అందుకే చూపిస్తున్నాను చూడండి సేమ్ అలా వేసేయడమే అండి మనకేం పెద్ద ఇబ్బంది అనిపించదు మనకు అక్కడైతే ఏదైతే తీసుకున్నామో నాట్ దాని తర్వాత డబల్ క్రాచెడ్స్ వేయడమే ఒక ఒక టూ టూ చైన్స్ దాంట్లో ఏమో మనం ఫిల్లింగ్ చేయాలి డబల్ క్రాచెడ్స్ తోటి టెన్ ఫిల్లింగ్స్ చేస్తున్నాను మిడిల్లో బీడ్ వస్తుంది ఆ తర్వాత టూ చైన్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ బేస్ లైన్లో మనం దానికి జస్ట్ బ్లాక్ చేస్తున్నా టూ నాట్స్ తోటి నేను జస్ట్ దాన్ని థ్రెడ్ని బ్లాక్ చేసి మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళిపోతున్నా మనకి థర్డ్ స్టెప్ అంతా మనము ఇలానే వేసుకోవాలండి ఫస్ట్ మొత్తము ఈ థర్డ్ స్టెప్ అంతా మనకి ఇలానే ఉంటుంది వేరే ఏం ఉండదు అదే నేను చూపిస్తున్నాను ఎందుకు ఎక్కువ సేపు చూపిస్తున్నానంటే మీరు స్కిప్ చేస్తుంటారు కాబట్టి మిస్ అవుతుంటారని నేను చూపిస్తున్నాను అంతే స్కిప్ చేయకుండా చూస్తేనే మనకి ఏదైనా అర్థమవుతుందండి అండి వీడియో అనేది క్లారిటీగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఇదైతే జస్ట్ నాట్ వేసేసాను చూడండి మనకి థర్డ్ స్టెప్ అంతా ఇలానే వేసేసుకోవాలి ఇది మనకి ఇక్కడ మిడిల్ మనకి ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఆర్చి పక్కన మనకి అక్కడ కుచ్చు అనేది వస్తుంది నేను కుచ్చు అనేది టూ కలర్స్ ఇచ్చాను ఆపోజిట్ కలర్స్ ఇచ్చాను మనకి పళ్ళులో కలర్స్ ఇందాక చూపించాను కదా ఆ కలర్స్ ఇచ్చాను ఇవి చూడండి గ్రీన్ ఆరెంజ్ పింక్ అంటే శారీ కలర్ కూడా ఇచ్చాను నేను పింక్ ఆరెంజ్ అనేవి హైలైట్ చేసి గ్రీన్ లైట్గా ఇచ్చాను ఇది మనకి డిజైన్ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది డిజైన్ అయితే మీకు నచ్చేసింది కదా ఒక లైక్ షేరు కమెంట్ చేసేయండి అలానే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీకు నచ్చితే ఫాలో అయ్యి నేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అన్నిటికీ చా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే నన్ను సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి డిజైన్ అయితే ఇది మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్